లాస్ట్ వీడియోలో మీరు మా ట్రావెల్ అంతా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో ఈరోజు మేము మా క్యారవన్స్ ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్గా చెప్పాను కదా, ఇవన్నీ క్యారవన్స్ అండి. నేను తీసుకుంది ఏంటంటే చాలెట్ అన్నమాట. సో ఎందుకు అంటే లాస్ట్ టైం మేము క్యారవన్స్లో స్టే చేసాము. సో ఈసారి చాలెట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా అని చెప్పేసి చాలెట్ బుక్ చేశానన్నమాట, అంతే. అండ్ లాస్ట్ టైమ్ నేను వెళ్ళిన క్యారవన్ టూర్ కూడా షార్ట్ వీడియో చేశానండి, అది మీరు చూడకపోతే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను అలా మా చాలెట్ నుంచి వాక్కి అలా మొత్తం అంతా కవర్ చేశానండి. ఎలా ఉంటుంది అసలు, వే ఎలా ఉంటుంది, క్యారవన్స్ ఎలా ఉంటాయి అసలు, మీరు అలా చూస్తారు కదా అని చెప్పేసి నేను అవే అంతా కూడా మీకు నేను వాక్ చేశానమాట. క్యారవన్ వాకింగ్ టూర్ అనుకోండి, జస్ట్ అలా వాక్ చేసుకుంటూ అలా మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి వాక్ చేశానన్నమాట. సో అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ఇండియాలో ఉంటే మన ఫ్యామిలీతో చక్కగా ట్రిప్స్కి వెళ్తాము. ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఫ్యామిలీతోనే వెళ్తాం కదా. సో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫ్రెండ్స్ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి క్యారవాన్స్లో మనకి ఏంటంటే మన మొక్కలు వెళ్తే ఎలా ఉంటుందంటే మళ్ళీ మన ఇంట్లో మనం కూర్చున్నట్టే ఉంటుంది. బట్ మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారంటే ఇలాంటి క్యారవాన్స్ ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అది వెదర్ బాగుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈసారి మేము మా ఫ్రెండ్స్తో వచ్చామండి ఈ క్యారవన్ ట్రిప్కి. సో మళ్ళీ క్యారవన్ అంటున్నాను కదా, సో చాలెట్ మేము తీసుకుని చాలెట్, వాళ్ళు కూడా తీసుకుంది చాలెటే. బట్ వాళ్ళ చాలెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, నేను వాళ్ళది చాలెట్ టూర్ చేయలేదు, బట్ మా చాలెట్ టూర్ చేశానండి. అది మీకు నేను క్లియర్గా చాలెట్ వచ్చిన తర్వాత మీకు అంటే ఐ మీన్ చూపించేటప్పుడు మీకు టూర్ చూపించేటప్పుడు క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి, ఇలా ఉంటుంది. సరౌండింగ్స్ అంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో, అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చాలా అంటే ఇప్పుడు మన వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ అది ఎక్స్పీరియన్స్ చేయాలండి, ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఎవరైనా సరే వెళ్ళకపోతే కనుక ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకసారి వెళ్ళిన తర్వాత సెకండ్ టైం వెళ్తే ఇదే కదా అనిపిస్తుంది. ఏంటంటే ఏదైనా అంతే కదా, ఒకసారి ఫస్ట్ టైం చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది, సెకండ్ టైం చూస్తే ఇంతే కదా అనిపిస్తుంది. సో అలాగే ఇంకా సో చూసారు కదా ఈ క్యారవన్స్ కూడా ఏంటంటే సిల్వర్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని మూడు రకాలుగా ఉంటాయండి. అంటే ఇప్పుడు నార్మల్ క్యారవన్స్ ఏంటంటే మనకి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బాల్కనీస్ అలాంటివి ఉండవు, ఏమి చూసారు కదా రైట్ సైడ్ వాటికి ఏమి లేవు, అలాంటివి నార్మల్ అన్నమాట. సిల్వర్ గోల్డ్కి ఏంటంటే కొంచెం ఇలాగా మీకు బాల్కనీస్ ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, ఇంకా ఏదైనా అంతే కదా మనకి కొంచెం అంటే బాల్కనీ కానీ అలా పెరిగితే ఇంకా మనకి కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇంకా ఇలా నేను వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పేసి వెళ్తున్నాను. ఇది యాక్చువల్గా మేము వెళ్ళింది ఫ్రైడే ఈవినింగ్ రీచ్ అయ్యామండి. వాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. సో మేము సాటర్డే మార్నింగ్ వాళ్ళని కలిసాము. ఇది సాటర్డే మార్నింగ్ అన్నమాట. సాటర్డే మార్నింగ్ నేను అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఈ టూర్ అంతా కూడా రికార్డ్ చేశాను. సో మీకు చూపిద్దాము అసలు అంటే ఇక్కడ క్యారవన్స్ ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవచ్చు, ఇంకా అంతా కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి ఇలా మీరు కూడా చూస్తారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా వ్యూస్ అన్నీ కూడా అని ఇలా నేను రికార్డ్ చేసి మీకోసం అని ఇప్పుడు నేను ఎడిట్ చేశాను. నేను ఇప్పుడు మీ నా క్యారవన్ అన్న చాలా టూర్ కూడా చూపిస్తానండి. క్యారవన్ టూర్ కావాలంటే నా ఛానల్లోనే షార్ట్ వీడియో ఉంటుంది చూడండి. అండ్ దిస్ ఈజ్ మై చాలెట్,
చూడండి, బయట ఇలాగ మాకు చైర్స్ ఇచ్చాడు, ఒక టేబుల్ ఇచ్చాడు కూర్చోడానికి, అండ్ ఒక టీవీ ఇచ్చాడు. నార్మల్గా మన ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అండి. అండ్ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఇచ్చాడండి, అండ్ ఇక్కడ సోఫాస్ ఇచ్చాడు సిట్టింగ్కి. 3 పర్సన్స్ ఈజీగా కూర్చోవచ్చు, బెడ్ చూసారు కదా. అండ్ మనకి మా హన్సి తేజస్ అయితే సూపర్గా ఆడుకుంటున్నారన్నమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఒక కిచెన్, చిన్న కిచెన్, చాలా స్మాల్ కిచెన్ అండి. ఇలాగే ఉంటాయి క్యారవన్స్లో కూడా, కిచెన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఇంకా చూసారా, ఇక్కడ కట్లరీ అంతా ఇచ్చాడు మొత్తం. ఇంకా పక్కన ఉన్నది ఫ్రిడ్జ్ అన్నమాట, చాలా చిన్న ఫ్రిడ్జ్. ఓకే, బట్ ఏంటంటే 2 or 3 డేస్కి ఇట్స్ ఓకే, మనం మేనేజ్ చేసుకోవచ్చు కదా. మీకు కబోర్డ్స్ అన్ని చూపిస్తున్నాను, వెజల్స్ అన్నీ కూడా వాడే ఇచ్చాడండి. మేము కూడా కుక్కర్స్ అలాంటివి తీసుకెళ్ళాము, బట్ ఇంకా వాడు కూడా ఇస్తాడు, సో మీకు నో ప్రాబ్లం అండి. ఇంకా పీలర్స్ కానీ లేకపోతే చాక్స్ కానీ అన్నీ కూడా వాడిస్తాడు. నేను బాత్రూమ్ అంతా చూపించట్లేదు, బట్ బాత్రూమ్ కూడా బాగానే ఉంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇంకా సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఇంకా మన హాల్లో కూడా ఒక బెడ్ ఉంది, సో మనం ఆ బెడ్ని సోఫా కమ్ బెడ్ మనము బెడ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది మా బెడ్రూమ్లోంచి వ్యూ చూసారా, అత్తిరిపోలా సూపర్గా ఉంది కదూ. ఇంకా అలా ఉంది వ్యూ. ఇది ఒక అద్దం అన్నమాట, అద్దం ఇచ్చాడు. ఇంకా బెడ్రూమ్లో కబోర్డ్ ఇచ్చాడు, 2 బెడ్రూమ్స్ ఒక కబోర్డ్ ఇచ్చాడండి. అండ్ 1 బెడ్రూమ్లో టీవీ కూడా ఇచ్చాడు, నేను తీసుకొచ్చలేదు, బట్ 1 బెడ్రూమ్లో టీవీ కూడా ఇచ్చాడు. ఇంకా మా అమ్మాయి చూసారు కదా, ఇంకా రాగానే టీవీ పెట్టుకుంది. ఇంకా ఇది ఏంటంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో అండి. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాము మేము, వెళ్ళి వాళ్ళని కూడా కలిసి మేము మా అందరం పిల్లలందరినీ తీసుకుని మళ్ళీ అక్కడ ఒక ప్లే ఏరియా ఉందండి, ఆ ప్లే ఏరియా దగ్గరికి వచ్చామన్నమాట. ప్లే ఏరియా దగ్గరికి వచ్చి కొంచెం సేపు ఆడించాము వాళ్ళని ఆ సెకండ్ డే. ఏంటంటే పిల్లలకి ప్లే ఏరియా చూస్తే ఆడాలనిపించేస్తుంది కదా, వాళ్ళు చూశారు సరే అని చెప్పేసి. మేము పిల్లలందరూ చిన్నపిల్లలు కదా, సో మేము అక్కడికే తీసుకెళ్ళి ఆడించేసామన్నమాట సెకండ్ డే. మీ అబ్బాయి ఇంకా పెద్ద చూశారు కదా, మా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వీళ్ళు కలిసి వచ్చారు, సో పిల్లలు కూడా ఇంకా బాగా చక్కగా ఆడుకున్నారు. ఇంకా సూపర్గా అసలు మంచిగా జరిగిందండి, వెదర్ కూడా చాలా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్ వెదర్. స్ప్రింగ్ సీజన్లో ఇలా వెదర్ ఉండడం అనేది ఒక మిరాకిల్ అని చెప్పచ్చు. అంటే వెదర్ ఇక్కడ స్ప్రింగ్లో ఎలా ఉంటుందంటే విండీగా ఉంటుంది, ఆర్ లైక్ రెయినీ ఉంటుంది ఎక్కువ. అసలు చూసారు కదా, లీవ్స్ కూడా ఏమీ లేవు, ఇంకా రాలేదు అసలు. మేము అసలు క్యాన్సిల్ చేసేసుకుందామన్న ట్రిప్ జస్ట్ మేము సరే ఇంకా బుక్ చేసాం కదా అన్నట్టుగా వచ్చాము. అలానే వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి, లక్ అనుకోవచ్చు. ఆ 2 డేస్ కూడా సూపర్గా ఉంది. ఎలా ఉందంటే బీచ్కి వెళ్ళే అంత బాగుందంటే మీరు అర్థం చేసుకోండి వెదర్ ఎంత బాగుందో. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అండి. వ్యూ అయితే సూపర్గా ఉంది. మనం ఒక్కసారి అండి ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలండి, కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇలాంటి. అంటే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు మేము ఫస్ట్ టైం అనేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి క్యారవన్ ట్రిప్ అనేది ఒక్కసారైనా సరే మీ ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయండి. ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా చేయాలి ఇలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మన ఇండియాలో మనకి ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు కదా. సో ఇలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు ఒక్కసారి చూడొచ్చు మనం ఇంకా ఇలాంటివి. చూసారు కదా ఈ ప్లే ఏరియాకి వచ్చేసాము, వెనకాల చూసారు కదా గెస్ట్ సర్వీసెస్, అక్కడే మనకి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా డాగ్స్ అయితే ఈ క్యారవన్ పార్క్కి విపరీతంగా అలో చేశారండి డాగ్స్ని, సూపర్ డాగ్ ఫ్రెండ్లీ అనుకుంటా. సో అసలు బీచెస్లో కూడా డాగ్స్ అండి, ప్రీతమైన డాగ్స్. అసలు క్రూయిస్లో కూడా చాలామంది వరకు డాగ్స్తోనే వచ్చారు ఈ ట్రిప్కి.
చూసారా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇంకా పిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట. ఇంకా అసలు ట్రిప్ను అయితే ఇది ఏంటంటే థర్డ్ డే మా ఆయన కూడా వెళ్ళారు, స్విమ్మింగ్ చేస్తున్నారు అందరూ స్విమ్మింగ్ పూల్లో. ఇంకా సో ఇలాగా ఆ రోజు ఏంటంటే స్విమ్మింగ్ సెషన్స్ అలా సాగినాయి. ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళారు చక్కగా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి. ఇంకా అసలు పిల్లల గురించి ఇంకా అసలు చెప్పుకోకల సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఏంటంటే పిల్లలకి వాటర్ చూస్తే అదొక ఆనందం కదా. ఇంకా అలా ఆనందంతో సూపర్గా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. చూసారా మహాన్సి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మా తేజస్వి కూడా ఫస్ట్ టైమ్, ఏంటంటే నేను స్విమ్మింగ్కి ఇంకా నేను జాయిన్ చేయలేదు. సో ఎందుకంటే ఇంకా చిన్నపిల్ల కదా, దానికి ఊరికే జలుబు చేసేస్తుంది. సో నేను అంత ఎర్లీగా వద్దు అని చెప్పేసి జాయిన్ చేయలేదు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కోల్డ్ అది కామన్ లేనిది పిల్లలకి, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. వాటర్ కూడా మరీ అంటే ఫుల్గా లేదు. సో అది బాగా ఎంజాయ్ చేసింది అన్నమాట. ఇంకా స్విమ్మింగ్ మన కాళ్ళ దగ్గర చూసారు కదా ఎంత వస్తుందో వాటర్. చాలా మన కాళ్ళు కూడా తడవంత వాటర్ పోలేదు. చాలా చిన్నది, పిల్లలు చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంత బాగుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సూపర్గా ఉంది ఆ రోజైతే. అలా వెళ్ళిపోయిందండి. ఇంకా పిల్లలు స్విమ్మింగ్ చేయడం, ఇంకా ఆ తర్వాత వాళ్ళకి స్విమ్మింగ్ చేయడం, స్విమ్ చేయడం. సో ఆ డే అంతా కూడా ఇలాగే వెళుతుంది. బట్ ఎవరైనా సరే ఈ ఏజ్ పిల్లలతో వచ్చిన వాళ్ళకైతే కనుక మంచి ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళకి చాలా సెషన్స్ ఉన్నాయండి. పాటల సెషన్ అని చెప్పేసి, పాటల పెయింటింగ్ అని చెప్పేసి, అండ్ చాలా సెషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఈ స్విమ్మింగ్ అనేది చాలా ఫ్రీ అండి, ఫ్రీ సెషన్ కూడా. బుక్ అంటే బుక్ చేసుకోవచ్చు. మనం బుక్ చేసుకుంటే ఫ్రీ కూడా, అది కూడా మనం ఫ్రీ చేయాలి. మేము జస్ట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఆ స్లాట్ మనకి ఇచ్చేస్తారన్నమాట. ఆ 1 అవర్ మనకు ఇచ్చేస్తారు. సూపర్గా మనం ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట ఫ్యామిలీతో, విత్ ఫ్యామిలీ. మనం కూడా వెళ్ళొచ్చు కావాలంటే, బట్ నేను వెళ్ళలేదు. సో బట్ కావాలంటే మనం కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా ఇలా పిల్లలంతా స్విమ్మింగ్ బాగా ఎంజాయ్ చేసి శుభ్రంగా తినేసి ఆ ఆఫ్టర్నూన్ చక్కగా పడుకున్నారు. దెన్ పడుకుని లేచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అంత నార్మల్గా నెక్స్ట్ వీడియోలో అంతా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా ఆ దగ్గరలో ఉన్న బీచెస్కే వెళ్ళాము. బట్ ఆ బీచెస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేసింది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇంకా మళ్ళీ వాక్ చేసుకుంటూ మా రూమ్కి వచ్చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఐడియోస్ మీరు కూడా అంటే నేను ఎక్స్ప్లోర్ చేయండి నాతో పాటు. సూపర్గా ఉంది. అండ్ ఆ వాకింగ్ అంతా అండ్ మేము బీచ్కి వెళ్తూ ఉన్నాము. మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు బీచ్కి. ఆ బీచ్ నేమ్ ఏంటి, ఆ బీచ్ ఎలా ఉంది, ఆ బీచ్ను మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అప్పటిదాకా బాయ్. ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ చూసారు కదా విలేజ్ కూడా మీకు చూపించేస్తున్నాను. ఆ విలేజ్ ఎలా ఉంది అనేది, ఫిష్ బోర్న్ విలేజ్ అండి, ఫిష్ బోర్న్ విలేజ్. ఇది విలేజ్ ఎలా ఉందో, ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి కదా. అంటే మీకు నేను చెప్పక్కర్లేదు, కొంచెం ఏదో డిఫరెన్స్ ఉంటుంది అంతే విలేజెస్లో. రోడ్స్ కానీ కొంచెం స్పేషియస్గా ఉంటాయి అంతే. తప్ప అంతా ఒక్కటే. ఇంకా
ఇదిగోండి బీచ్కి వచ్చేసాము, చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో చూద్దాం బీచ్ వ్లాగ్. బాయ్.